భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో కొమరారం కేంద్రంగా నూతన మండలం ఏర్పాటు చేయాలని సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంద ఆధ్వర్యంలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఇల్లందు మండల కేంద్రానికి ఈ ప్రాంతం నుంచి గరిష్టంగా 30 కిలోమీటర్ల దూరం నుంచి పలు గ్రామాల ప్రజలు ఇల్లందు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని, అధికారులు సైతం మారుమూల ప్రాంతాలకు సమయం కేటాయించలేదని పరిస్థితి నెలకొందని, కొమరారం కేంద్రంగా కొత్త మండలం ప్రకటించాలని ఎంపీటీసీ ఆజ్మీరా బీచా కోరారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో పోలీస్ స్టేషన్, ప్రాథమిక వైద్యశాల, 2 పెట్రోల్ బంకులు, అటవీ శాఖ కార్యాలయం, రైతు వేదిక, ఉన్నత పాఠశాలలు ఉన్నాయని, ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న కొమరారం ప్రాంతాన్ని మండలంగా ప్రకటించేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు. పలు చోట్ల చిన్న చిన్న మండలాలను ప్రకటిస్తూ ప్రభుత్వం పాలనా సౌలభ్యం చేసుకుని కొమరారం మండలం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సరే, ఈ ఇల్లందు మండలంలో 29 గ్రామ పంచాయతీలు కలుపుకొని ఇల్లందుకు ఏదైనా పని ఉన్నదంటే ఒక మండల్ సెంటర్కి వెళ్ళాలంటే మర్రిగూడెం నుంచి మొదలుకొని ఈ గ్రామాలు ఇల్లందుకు వెళ్ళాలంటే దాదాపుగా 30 కిలోమీటర్గా ఎన్నో అవస్థలు పడుతున్నటువంటి ఈ గిరిజన గ్రామాలు ఎన్నో ఉన్నాయి. మిగతా గ్రామాలలోని పోల్చుకొని చూసినప్పుడు ఈ రుంపేడు నుంచి మర్రిగూడెం వరకు ఉన్నటువంటి 5 ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు ఇల్లందుకు వెళ్ళటానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా మది వేరే ఒక మండలాలను చూసినప్పుడు చిన్న చిన్న మండలాలని 2-3 ఎంపీటీసీల పరిధిలో ఉన్నటువంటి మండలాన్ని ప్రకటించి ఇవాళ 5 ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి మండలాన్ని ప్రకటిస్తామని కలెక్టర్ గారులతో సర్వేలు నిర్వహించి కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఇవాళ ప్రజల సౌలభ్యం కోసం ఇవాళ ఈ మండలాన్ని ఏర్పాటు చేయాలని సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంద కొమరారం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో దీక్షను నిర్వహించడం అనేటువంటి జరిగింది. రేపు మన రాష్ట్ర మంత్రి గారు ఇల్లందుకు వస్తూ ఉన్నారు, ఇవాళ కలెక్టర్ గారు వస్తూ ఉన్నారు, వారు కూడా స్పందించాలి. ఈ కొమరారాన్ని మండలంగా ప్రకటించాలని, ఇల్లందు రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని, అప్పటి వరకు ఈ దీక్షను కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రేపటి వరకు ఈ అధికారులు స్పందించకపోతే ఈ దీక్షను ఎన్ని రోజులకు పొడిగించాలి అనేటువంటి విషయాన్ని ఈ ప్రజాపంద పార్టీ దీని ఒక కార్యక్రమాన్ని, ఉద్యమాన్ని ఉద్దితం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. కొమరారం అనే గ్రామం మండల కేంద్రంగా ఇల్లెందు రెవెన్యూ డివిజన్గా చేయాలనే డిమాండ్ కూడా సమంజసమైంది. ఎందుకంటే ఇల్లెందు పురాతనమైన పట్టణం, సింగరేణి పరిశ్రమకు పుట్టినిల్లైనటువంటి పట్టణం. దీని తర్వాత వచ్చినటువంటి ఎన్నో కేంద్రాలు రెవెన్యూ డివిజన్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది కూడా ఈ 2 మండలాలు అయ్యేది ఉంటే అది కూడా రెవెన్యూ డివిజన్గా అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. దానికి తగిన విధంగా మేము కూడా మా కృషి, అధికార పార్టీగా కృషి చేస్తాం. కేసీఆర్ గారు మంచి మనసున్న మహారాజు, ప్రజల డిమాండ్లకు స్పందించి వారి డిమాండ్ మేరకు అన్ని పనులు కూడా ఉద్యమ సమయంలో 20 జిల్లాలు చేద్దామనుకున్నారు, 33 జిల్లాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే వారి మంచి మనసుతోటి అడిగిన వాళ్ళకల్లా ఒక జిల్లా ఇచ్చిండ్రు. ఈరోజు చిన్న జిల్లాల వల్ల